నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశమతయే ఓం సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమ్మణమ్మ సంవత్సరం, ఆశ్వేజ మాసం, కృష్ణపక్ష త్రయోదశి, మంగళవారం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రం, బ్రహ్మయోగం, గరిజకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు కర్కాటక రాశ్యందు రాహుభగవానుడు, సింహరాశ్యందు చంద్రభగవానుడు, కన్యారాశ్యందు రవి కుజ శుక్రగ్రహాలు, తులరాశ్యందు బోధ గురుగ్రహాలు, వృశ్చిక రాశ్యందు శనేశ్వరుడు, మకర రాశ్యందు కేతు భగవానుడు ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో శ్రమాధిక్యత పెరుగుతుంది, కోపం అధికమవుతుంది, రుణబాధలు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి శారీరకంగా ఒంటికి సంబంధించిన నొప్పులు రావడం కానీ కాళ్ళు లాగటము, చేతులు లాగటం ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శత్రుబాధ కానీ రుణబాధ కూడా పెరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మరి ఈ యొక్క దోష నివారణ జరగాలంటే మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే, ఈ సందర్భంగా మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి రెమెడీ ఏంటంటే, నానబెట్టినటువంటి కంది గుగ్గుళ్ళు ఏవైతే ఉంటాయో, నానబెట్టినటువంటి కందులు ఏవైతే ఉంటాయో, కందులు అనగానే కంది పప్పు కాదండి, కంది గుగ్గిళ్ళు, అవి చక్కగా నానబెట్టి శుభ్రం చేసి దాంట్లో చక్కగా బెల్లం కలిపి 9 సార్లు అపసవ్య దిశలో దిగదుడిచి అది గోమాతకు తినిపించడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయంలో స్వామివారికి కందులతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా సరే చక్కగా నివేదన చేసినట్లయితే కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు మానసిక అశాంతి ఉంటుంది. అయితే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, వారు పాపపు పనులు చేయటం, అంటే పాప పనులు అంటే పాపాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారని కాదు, చెయ్యకూడనటువంటి పనులు కూడా చేసేటువంటి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా మంచి పనులు చేసేటువంటి విషయాల పట్ల శ్రద్ధ కంటే కూడా చెడు పనులు చేసేటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇటువంటి ప్రవృత్తులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో ఓం నమ శివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తవ్యం మే బోధయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని కనుక మనం చేసుకున్నాం అనుకోండి, మనకు సద్బుద్ధి కలిగేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తులసీమాత యొక్క అష్టకాన్ని, తులసీమాత యొక్క కవచాన్ని, గంగామాత యొక్క ఆరాధన కూడా చేస్తే కూడా మనకి సద్బుద్ధి లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వృషభ రాశి వృషభ లగ్నానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా కొంత విరుద్ధమైనటువంటి ఫలితాలు, చదువు పట్ల అనాసక్తత కలిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా విషయాల పట్ల తగిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాల్సిందిగా సూచన. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క గురుడు యొక్క శని యొక్క బలం బాగా ఉండటం కారణంగా వీరికి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మానసిక అశాంతి, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, మీరు మాట్లాడేటువంటి విధానం సక్రమంగా లేకపోవడం ఇత్యాది కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల పట్ల తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాన్ని, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క దోషాలను ఎదుర్కొనేటువంటి శక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవాల్సిందిగా సూచన. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక అశాంతి అధికమవుతూ ఉంటుంది, ప్రశాంతత తగ్గుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచన విధానాలు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, మానసిక శారీరక ఒత్తిళ్లు కానీ
ఒక బ్యాలెన్సింగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు, కొంత ఇబ్బంది పూరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఏర్పడవచ్చు. అంటే ఒక అనారోగ్యం వచ్చినా దాన్ని తగ్గించుకోవడం అనేది సులభం కాకపోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో ఏ రెమెడీ చేసుకోవడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడతాము అంటే కనుక, ఓం గృణిహి సూర్య ఆదిత్యం, ఓం గృణిహి సూర్య ఆదిత్యం, మరలా చెప్తున్నాను, ఓం గృణిహి సూర్య ఆదిత్యం. ఈ మంత్రాన్ని కనుక మీరు చక్కగా పొద్దున్నే ఉదయకాలంలో చక్కగా మీరు జపం చేసి, ఎక్కువగా జపాన్ని చేసి, ఆ జపం అయిన తర్వాత సూర్య భగవానుడికి కనుక అర్ఘ్యం ఇచ్చారనుకోండి, ఈ మంత్రం చెబుతూ మీ యొక్క దోషాలన్నీ పోయి, అనారోగ్యం అంతా కూడా పోయి చక్కని ఆరోగ్యం మీకు చేకూరుతుంది. ఎటువంటి అసాధ్యమైనటువంటి రోగాలైనా సరే చక్కగా అవన్నీ నివృత్తి అయ్యి మీకు ఆరోగ్యం లభిస్తుంది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా చాలా అనుకూలమైన శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లేనిపోని ఇబ్బందులు, అనవసరంగా ఎదుటివారి మీద కేకలు వేయటం కానీ మీ మాట తీరు ధోరణి కొంచెం విరుద్ధంగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉండటం, రావలసినటువంటి విషయాల్లో కూడా మీరు చేసినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల అవి చేతికి అందకపోవడం లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సందర్భానికి అనుకూలంగా ప్రవర్తించేటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. మనకి అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయాలి తప్ప మనం నెగ్లెక్ట్ చేస్తూ మనకు వస్తున్న అవకాశాలన్నింటినీ కూడా ఉదాసీనంగా వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే మనకు వచ్చినా కూడా అదృష్టలక్ష్మి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు సర్పదోషాలు ఉన్న కారణంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వస్తున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలో ఈ యొక్క సింహరాశి వారికి ఇబ్బంది కలుగుతుంది. అయితే సింహ లగ్నానికి సంబంధించి ఎవరైతే పుట్టి ఉన్నారో వారికి మాత్రం మహారాజు యోగాలన్నీ కూడా ప్రస్తుత కాలంలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలే కాదు, అంతేకాకుండా కొంతమందికి గొడవలు, కొట్లాటలు లేదా లేనిపోని వారితో వివాదాలు, వాగ్యుద్ధాలు ఇట్లాంటివి జరిగి గౌరవ మర్యాదలు పాడవటమే కాకుండా ఆరోగ్యం కూడా పాడు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అటువంటి గ్రహస్థితి ఉన్నది కాబట్టి కోపానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకుల్లో చాలామందికి మానసిక పరమైనటువంటి అశాంతి ఉండటమే కాకుండా బంధువుల పట్ల వ్యతిరేక ధోరణి ఉంటుంది. అంటే ఇది నిజంగా బంధువులు చెడు చేస్తే మనకు ఉంటే పర్వాలేదు, కానీ సహజ సిద్ధంగా ఎదటివారు మంచివారు అయినప్పటికీ కూడా సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఎదుటివారి మీద వ్యతిరేకత కలిగి ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి ఇది రెండో కోణానికి సంబంధించింది, అంటే బంధు వ్యతిరేకత అనేది మీలోంచి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టండి, అందరితో కూడా సమానంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి కొంతకాలం పాటు ఈరోజు నుంచి బంధు విరోధము, స్నేహితులతో విరోధము ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ దోషాల నుంచి బయటకు రావడానికి కుటుంబ పాశుపతం చేసుకోవటం, ఓం సహనాభవతు సహనోభుణక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి ఇట్లాగా ఉండేటువంటి మంత్రంతో కుటుంబ పాశుపతాన్ని కనుక ఆచరించినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి బయటపడి కుటుంబ సౌఖ్యం, కుటుంబ సామరస్యం ఏర్పడుతుంది. కేవలము భార్యాభర్తల మధ్య మాత్రమే ఇబ్బందులు ఉన్నటువంటి వారు రావి చెట్టు వేప చెట్టుకు చేసినటువంటి కళ్యాణం చేసినటువంటి ఏవైతే వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాలను దేవతలుగా భావించి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక వివాహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతూ ఉంటాయి క్రమక్రమంగా. కేవలం భార్యాభర్తల మధ్యనే కాదు, మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా నెమ్మది నెమ్మదిగా మంచి ఒక సామరస్యత చేకూరడం, ఆత్మీయత అనురాగాలు వృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదేదో చిన్న రెమెడీ కదండి, లక్షలు ఖర్చు పెట్టే పని లేదు కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి చిన్నవైనప్పటికీ కూడా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసి ఫలితం చూడండి, అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి.